అన్న నమస్తే అన్న. నమస్తే సార్. అన్న మీ పేరు? నా పేరు సురేష్. ఏ ఊరు? మాది బందులుప్పి. ఏం చేస్తుంటావు మీరు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నావా? ఇంకా చదువుతున్నావా? చదువు ఆపిస్తావా? చదువుతాను. ఎలా ఉంది ఇప్పుడు చదువుల పరిస్థితి? ఎలా ఉంది ఇప్పుడు చదువు అంటే? అలాగే చదువుతాను. ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది. సిక్స్ సెమిస్టర్ ఉంటే అందరం రాయగలం, కానీ ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది సిమ్లు ఆపిసడం వల్ల. సిలబస్ ఎలా ఉన్నాయంటే, సిలబస్ చెప్పే విధానం కానీ టీచింగ్స్ గట్టా ఎలా ఉందంటున్నాను? టీచింగ్స్ అంతా బాగుంది, ఎక్సలెంట్. మరి ఇంతకుముందు ప్రభుత్వంలో టీచింగ్స్ ఎలా ఉందంటే, ఇప్పుడు జగన్ అన్న వచ్చాక ఈయన చదువు విధానంలో ఏ విధంగా మీకు బాగా చూసుకుంటుందంటే? తొలేమో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేశారు. మరి ఎలా ఇప్పుడు కొంతమందికి స్కూల్ డెవలప్మెంటే బాగుంది, కానీ తర్వాత చదువు విషయంలో అయితే చదువులు బాగా చెప్పట్లేదు, తర్వాత విద్యార్థులు పోతున్నారు అంటున్నారు కదా, ఎంతవరకు నిజమంటావు? మరి విద్యార్థులు పోతానంటే వాళ్ళు చదువుకోవాలి కదా, ఆయన ఏమేం చేస్తారు? వాళ్ళు చదువుకుంటే కదా ఎవరైనా వాళ్ళ కోసం చెప్తాను, కానీ వాళ్ళు చదువుకుంటా తిరిగితే మరేం చేయలేదు అయినా సరే. అంతేగాని ఇంకా టీచర్లు చెప్పే విధానం కానీ, టీచర్లకు తక్కువగా వేస్తున్నారు. అంటే ఒక కాలేజీలో ఉన్నారు, కాలేజీలో టీచర్లు కంటే చాలా తక్కువ శాతం పడుతున్నారు. అంటే ఒక రెండు సిలబస్కి ఒకే టీచర్ రావడం ఇలాగ జరుగుతుంది, అట ఎంతవరకు నిజమంటావు? ఆ విషయం అయితే మరి నాకేం తెలియదు. అంటే మీ కాలేజీలో పర్లేదా? మా కాలేజ్ పర్లేదు. ఎక్కువ మంది వస్తున్నారా? మా కాలేజ్ ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తారు. ఎక్కువ టైం టు టైమ్ టీచింగ్ బాగుంటుందా? టైం టు టైం. మరి ఎలా ఇప్పుడు విద్యార్థులకి చాలా మందికి నిరుద్యోగ అవకాశాలు, అంటే ఉద్యోగాలు లేక చాలా మంది బాధపడుతున్నారు అట కదా, ఎంతవరకు నిజమంటావు? మరి నిరుద్యోగం అంటే మరి ఆ సంగతి నాకే విషయం. ఇప్పుడు నా జగన్ అన్న వచ్చాక నాలుగేళ్లలో ఏ ఉద్యోగ అవకాశాలు వేయలేదు కదా, మరి వేయలేదు. దీనివల్ల మరి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారట కదా. కరోనా రావడం వల్ల చాలా కష్టాలు వచ్చాయి కదా, ఆయన ఏమేమి చేస్తా చెప్పండి. కరోనా వల్ల ఇబ్బందులు. మరి కరోనా ఎంత కరోనాలు వచ్చినా సరే ఇప్పుడు మరి ఇప్పుడు అప్పులు పాలంటే బాగా విపరీతం పెరిగిపోతున్నారు కదా మన రాష్ట్రం. పెరిగింది మరి, ఆయన చేసిన వాళ్ళు చేస్తాను, కానీ మరి ఇంకా అప్పులు అంతే చేయాలి చెప్పండి. ఆయన ఏం చేస్తున్నారు మరి? ఎవరు? జగన్ అన్న ఏం చేస్తున్నారు? జగన్ అన్న పరిపాలన చేస్తున్నారు. ఆయన ఏం చేస్తారు? పరిపాలన పర్లేదా? బాగుంది. పర్వాలేదు, చాలా బాగుంది. నేరుగా అకౌంట్లో డబ్బులు వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే? బాగుంది అది. అకౌంట్లో డబ్బులు వేయడం బాగుంది. దాని బదులు ఏదైనా డెవలప్మెంట్ కానీ ఇండస్ట్రీల పరంగా ఇలాంటివి ఇస్తే బాగుంటుంది అంటాం మరి. అంటే పేదవారికి వేస్తే బాగుండు, కానీ అందరికీ కలిపి వేస్తాను మనీ, అది పర్లేదు. అందరూ కలిపి వేయడం పర్లేదు అంటావా? పర్లేదు. కొంతమంది అంటున్నారు అలాగా అందరూ కలిపి డబ్బులు వేసే కంటే కొంతమందికి వేస్ట్ పథకాలు ఇస్తున్నారు, అది ఇవ్వడం కరెక్ట్ కాదు. అలా ఇచ్చే కంటే ఏదైనా మన డెవలప్మెంట్ చేయడం కానీ ఇండస్ట్రీల పరంగా కానీ మన రాష్ట్రం డెవలప్మెంట్ మంచి ఆర్థిక పరిస్థితుల్లో లేకుండా కొంచెం బాగా చేస్తే బాగుంటుందని కొంతమంది అంటున్నారు. వాటి గురించి మీరేటంటారు? అవేవి నాకు తెలియదండి. మరి మీ విద్యార్థుల పరిస్థితి చూస్తే ఎలా ఉందంటాం మరి? మా విద్యార్థుల పరిస్థితి బాగుంది. కొంతమందికి ఉద్యోగాలు లేక ఉన్నారు, కొంతమంది ఉద్యోగాలు లేక తిరుగుతుంటారు, అంత ఇంకేం లేదు. మరి ఉద్యోగాలు లేక చాలా మంది అమ్మా నాన్నల కష్టపడిన చెమ్ములతో ఉద్యోగాలు అంటే అదే చదువులు చదివించేసి, అంటే ఉద్యోగ అవకాశాలు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు కదా, తాగుడుకు బానిస అయిపోయి రోడ్లపై వెంబడి పడి చాలా ఇబ్బందులు పడుతున్నారంట ఉద్యోగాలు, అది నిజమేనంటావు? ఫ్యూచర్లో వాళ్ళు బాగుండాలంటే వాళ్ళు నీట్గా చదువుకోవాలి కదా, ఆయన ఏమేమి చేస్తారు చెప్పండి. ఈయన చదువుకొని నీట్గా ఉంటే కదా నెక్స్ట్ ఉద్యోగాలను తెచ్చుకోవచ్చు. వీళ్ళు తాగేసి తొందర ఆడదంతా ప్రభుత్వం ఎటు చేయదు కదా. చాలా మంది విద్యార్థులు తాగుడుకు బానిస అయిపోతున్నారట కదా, అది వాళ్ళ బిహేవియర్ బట్టి ఉంటుంది, వాళ్ళ నడిచే నడవడకని బట్టి ఉంటుంది. ఎస్. ఇప్పుడు రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే ఇంకా బాగా మెరుగ్గా ఉంటుంది అనుకుంటున్నాం మరి? ఆ విషయం అయితే ఏం చెప్పలేమన్నా. మరి ఎలాగ మీకంటే ఎవరంటే ఎవరు వస్తే బాగుంటుంది అనే ఆలోచనలో మీరు ఉంటారు? మళ్ళీ వైసీపీ వస్తే బాగుంటుంది అనుకుంటా. వైసీపీ ఇప్పుడు పాలనలో విషయాలను చూసుకుంటే బాగుంది అంటాం మరి? చాలా బాగుంది. రానున్న రోజుల్లో వైసీపీ రావాలంటా? రావాలి. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మీ పేరు? మా పేరు చోడవరపేట రాజు అండి. ఏ ఊరండి? మాది తెరలాం అండి, విజయనగరం జిల్లా తెరలాం. ఏం చేస్తుంటారు మీరు? నేను టైలరింగ్ చేస్తుంటాను. టైలరింగ్? ఎలా ఉంది టైలర్ పరిస్థితి? ఎలా ఉంది? టైలరింగ్ పరిస్థితి అప్పటికన్నా ఇప్పుడు బాగానే ఉంది. బాగానే ఉంది. బాగానే ఉంది. ఎలాగా ఇంతకుముందు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు మీకు? గత ప్రభుత్వంలో అంటే టైలర్స్కి ఏదో ఇచ్చేవాళ్ళు టైలర్లు పనిముట్లు అని, అవి అందరికీ అందేవి కాదు, కొంతమందికి మాత్రమే అందే. ఇప్పుడు టైలరింగ్ అంటూ ఎవడైతే ఖచ్చితంగా చేస్తున్నాడో వాడికి ఖచ్చితంగా అందుతుంది. అంటే డబ్బులు ఎంత? డబ్బులు అందుతున్నాయి అంటే డబ్బుల రూపంలో బై హ్యాండ్ వస్తుంది కాబట్టి
అది మేము దేనికైనా ఉపయోగించుకోవడానికి సరిపోతుంది. అంతేగాని అప్పుడు ఎలాగుండేదంటే ఓ టైలరింగ్కి ఒక మెషిన్ ఇచ్చాడంటే దానికి మేము 800-1000 రూపాయలు కట్టేవారు కొంతమంది. అది ఎటు వెళ్ళేదో ఏమో తెలియదు, అంటే కొంత సగం వెళ్ళిపోయినట్టే. ఆ ఇచ్చాము అని అంటున్నారు కానీ ఎవరికో నాయకులకి అనుకూలమైన వ్యక్తులకి వేస్తున్నారు తప్ప అవసరమైన వాళ్ళకి రావట్లేదు. అది అప్పుడు ఒకప్పుడు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మాత్రం ఎవరైతే ఖచ్చితంగా ఆ వృత్తిలో స్థిరపడ్డారో వాళ్ళకి అందుతుంది. వాళ్ళకు అంతనా అంటే ఇప్పుడు నేరుగా అకౌంట్లో డబ్బులు వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటావు? ఇంతకుముందు సబ్సిడీల ప్రకారంగా కానీ మిషన్ల పరంగా కానీ ఇచ్చేవారు, అదేంటి ఎంతో ఆర్థికంగా అయినా వాటి మీద కష్టపడి సంపాదించుకోండి. ఇప్పుడు అలాగే లేదట కదా, ఇప్పుడు అకౌంట్లో డబ్బులు వేయడం కరెక్ట్ కాదని కొంతమంది అంటున్నారు. డబ్బులు వేస్తే మనకు డైరెక్ట్ వస్తుంది కదా, అప్పుడు వేరే వాళ్ళ చేతితో వచ్చేటప్పుడు కమిషన్ల ద్వారా వెళ్ళిపోయేది, వాళ్ళకి ఖచ్చితంగా వచ్చేది కాదు. ఇప్పుడు వాళ్ళకి ఎంత అయితే ఇవ్వాలనుకుంటుందో అంత అమౌంట్ వస్తుంది. దానివల్ల నేరుగా అకౌంట్ మరి మోసం ఏం లేదు కదా? మోసం లేదు, కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. కానీ ఆ డబ్బులు వృధాగా ఖర్చు పెట్టడము వాళ్ళ సొంత ప్రయోగాల కోసం ఖర్చు పెట్టుకుంటారండి. మనకి ఏదైతే అవసరానికి ఉపయోగించుకోవడానికి చూస్తాం, కానీ వృధా ఎవరు చేస్తారు? ఇప్పుడు సంక్షేమ పథకాలు జగన్ అన్న వచ్చాక పెట్టాడు కదా, అది ఎంతవరకు అందుతున్నాయంటావు? సామాన్యులకి ఎంతవరకు మేలు జరుగుతుంది అంటావు? ఏ అర్హతకు సంబంధించి ఎవరికైతే ఏది ఇవ్వాలనుకుంటున్నారో అది అర్హతలు ఉన్నవారు ఖచ్చితంగా అది అందుతుంది. ఖచ్చితంగా. ఎలాగ ఇప్పుడు రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఎంత గత ప్రభుత్వం పరిపాలన విధానం ఎలా ఉందంట? మరి గత ప్రభుత్వం అంటే అప్పుడు నాయకులు చెప్పే వాళ్ళకే పథకాలు అందేవి. ఇప్పుడు బీసీ కార్పొరేషన్ లోన్లు అనేది చంద్రబాబు నాయుడు టైంలో పెట్టారు, అది బీసీ కేటగిరీలో ఉన్న అందరికీ అందలేదు. ఆ నాయకుడికి అనుకూలంగా ఉన్న వ్యక్తులకు మాత్రమే వేసేవాళ్ళు తప్ప అందరికీ ఇవ్వలేదు. ఇప్పుడు ఇప్పుడు ఆ బీసీ కార్పొరేషన్ అనేది ఏదైనా ఉందనుకో అందులో అట్టడుగు స్థాయిలో ఎవరున్నారో అందరికీ ఇస్తున్నారు. అది అలాగే రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేల పరిపాలన విధానం ఉంటే బాగుంటుందని అనుకోవాల్సిన అవసరం లేదండి. జగన్ అన్నే వస్తాడు, జగన్ అనే మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేల పరిపాలన విధానంలో ఎలా ఉందంటావు? మరి ఒక్క స్థానంలో కొంతమందికి అసంతృప్తులు ఉంటారు, కొంతమంది ఏంటంటే పార్టీ అభిమానంతో ఎక్స్ పార్టీ వాళ్ళు మీరు అడిగారు అనుకోండి, ఆ వ్యక్తులు నేను ఒకప్పుడు తెలుగుదేశం వ్యక్తినే, కానీ ప్రభుత్వ పథకాలు ఇప్పుడు జరుగుతున్న తీరు అన్ని కరెక్ట్గా జరుగుతుందనేది నా అభిప్రాయం. మరి రైతుల కష్టాలు ఎలా ఉన్నాయంట? మరి రైతుల కష్టాలు ఏమున్నాయండి? రైతులకి అందవలసిన ఏదైనా రైతు భరోసా అవన్నీ అందుతున్నాయి కదా, రైతు భరోసా అవన్నీ ఉపయోగించుకోవడంలో వాళ్ళు కొద్దిగా వేరే రూట్లో వెళ్ళిపోతున్నారు తొందరపడి. ఇప్పుడు రైతు ధాన్యం కొనుగోలు చేస్తున్నాడు రైతు కేంద్రాల నుండి అంటున్నారు, అది కేంద్రం నుండి కొనుగోలు చేయడం ఆలస్యం అవుతుందని వీళ్ళు మధ్యవర్తుల ద్వారా ఇచ్చేస్తున్నారు, లాస్ అవుతున్నారు, అలా నష్టపోతున్నారు. కానీ వెయిటింగ్ చేయటంలే. ఆ రోజుల్లో పాత రోజుల్లోన ధాన్యాన్ని నిలవేసుకొని అవసరానికి ఉపయోగించుకొని అమ్ముకునేవాళ్ళు, ఇప్పుడు అలా కాకుండా వెంటనే వెంటనే చేసేయాలనుకొని నష్టపోతున్నారు. అలాగే రానున్న రోజుల్లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ వస్తే బాగుంటుంది నా అభిప్రాయం.